హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత వీడియోస్ అయితే తీస్తున్నాను. పండగకి అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ వీడియో నేను సంక్రాంతి పండగ రోజు మార్నింగ్ తీస్తున్నాను. మార్నింగే చూడండి ఎంత పొగమంచు వచ్చిందో, చాలా పొగమంచు వచ్చింది. సంక్రాంతి అంటే మన గుర్తుకొచ్చేవి రేగిపళ్ళు, ఈ పొగమంచు, గుబ్బెమ్మలు, ఇదే కదా ఫెస్టివల్ వైబ్ అయితే మొత్తం కనబడుతుంది. ఇంకా మా వాళ్ళు ఈరోజు ప్లానింగ్ ఏంటంటే కుండ చికెన్ ప్రిపేర్ చేద్దామని అందరు ప్రిపరేషన్లో పడిపోయారు. ఈరోజు వంట ప్రాసెస్ ఆడవాళ్ళు కాకుండా ఇంట్లో ఉన్న మగవాళ్ళే వంట చేయాలి అనుకుంటున్నారు. దానికోసం మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే కుండ చికెన్ కోసం ఏవేమైతే అవసరమో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకరేమో ఎల్లిపాయలు పొట్టు వేయడం, ఒకరేమో ఉల్లిగడ్డలు కట్ చేయడం, పచ్చిమిర్చి కడేయడం, అవన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు. ఆ విషయం మీదే వాళ్ళు కామెడీ చేసుకుంటున్నారు. ఎక్కువ పచ్చిమిర్చి వేస్తే రేపు మార్నింగ్ ఏమవుతుందో అని ఆ విషయంతోనే వాళ్ళు కామెడీ చేసుకుంటా కుండ చికెన్కి కావాల్సిన అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. చూసారు కదా మంచిగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అలాగే కొంచెం పుదీనా, చాలా వెల్లిపాయలు అయితే 2 ఎల్లిపాయ గడ్డలు తీసుకొని మంచిగా కచ్చా పచ్చగా దంచుకోండి. చాలా బాగుంటుంది కుండ చికెన్లోకి. ఇంకా మనము ఒక కుండను తీసుకొని దాన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత కట్టెల పొయ్యి మీద అయితేనే కుండ చికెన్ టేస్టీగా ఉంటుందండి. తీసుకున్న తర్వాత దాన్ని ఫ్రెష్గా కడుక్కొని పొయ్యి మీద ఉంచుకోండి. ఇక్కడ మనం ఎంత చికెన్ అయితే వండుకోవాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీ ఎన్ని తీసుకోవాలో అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. మనము నార్మల్గా ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన ఎలా చేస్తామో అవే క్వాంటిటీస్. కాకపోతే ఇక్కడ కొంచెము ఎల్లిపాయలు అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కట్టెల పొయ్యి మీద గ్యాస్ స్టవ్ కన్నా కూడా టేస్ట్ బాగా వస్తుంది. మనం ఏవైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లిపాయలు కానీ మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ కూడా ఎక్కువగానే వస్తుంది. సో ముందైతే మనం తెచ్చుకున్న చికెన్కి ఉప్పు పసుపు బాగా పట్టించుకోండి. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఉప్పు పసుపు రెండు కూడా చికెన్లో వేసిన తర్వాత ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మనం చికెన్లోకి అయితే ఏమేమి వేయాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకుంటున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి మనం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కుండ చికెన్లోకి చాలామందికి ఆయిల్ వేయడం అనేది ఇష్టం ఉండదు. కాకపోతే మాకు ఆయిల్ వేస్తేనే బాగుంటుందని అనిపించింది. అందుకోసం మేమైతే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చికెన్కి పట్టించుకుంటున్నాము. మెయిన్గా ఇక్కడ మనకి ఏంటంటే ఏ కర్రీ అయినా కూడా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. గ్యాస్ స్టవ్ మీద కంటే కూడా కట్టెల పొయ్యి మీద అనేవి రెసిపీస్ ఏవైనా టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగానే వస్తే తప్ప తక్కువైతే రావు. అది మెయిన్. ఇక్కడ ఇంకా మనము కుండ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవడమే, ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా కుండలోకి మనం తీసుకున్న చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకోవాలి మాడిపోతుందా లేదా, అలా చూసుకుంటూ మనము మంచిగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కుండ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి మనము దీనిపైన గాలి ప్రెషర్ అనేది మొత్తం బయటికి రాకుండా చికెన్ మంచిగా ఉడకాలంటే కుండ పైన ఒక
మోదుగా ఆకు, లేకపోతే ఇంకా ఆకులు ఉంటాయి కదా ఏవైనా ఆకులు, మనం అది ఇట్లా ప్లేట్ కాకుండా ఆకు పెట్టి దాని పైన ఇంకో చిన్న కుండ పెట్టినామంటే అందులో ఉన్న గాలి వాటర్ అనేది ఆవిరైపోకుండా చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా పెట్టుకున్నామంటే చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనము ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేకుండా చికెన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఫైనల్గా మనం ఇందులోకి మనం చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు చికెన్ మసాలా గరం మసాలా ఈ రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మాకైతే కుండ చికెన్ ప్రిపేర్ అయిపోయింది సంక్రాంతి పండగ రోజు, ఇంకా అందరూ టేస్ట్ చేసేసారు. ఫైనల్గా మా వాళ్ళు దీనిలోకి కళ్ళు తెచ్చుకొని వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఈ క్లిప్ వాళ్ళే తీశారు, ఇంకా మేము కూడా ఈ సంక్రాంతి పండగని కుండ చికెన్ తోటి బాగా ఎంజాయ్ చేశాము. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.